హాయ్ అండి, వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్. ఈరోజు మనం థ్రెడ్ లేకుండా నార్మల్ పైపింగ్ అండి, క్లాత్ తోటే పైపింగ్ సన్నగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం మ్యాచింగ్ అండి బ్లౌజ్ శారీ కలర్ ఉంటుంది కదా, శారీ కలర్ పట్టు ముక్క తీసుకున్నానండి. దీన్ని 1 ఇంచ్ వెడల్పుతో ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా ఒక 1 ఇంచ్ వెడల్పుతో క్రాస్ పీస్ తీసుకున్నానండి. ఇలా ఒకవైపు అండి, ఒకవైపు సన్నగా ఒక పాదం వరుస ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా సన్నగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒక పాదం వరుస మాత్రమే ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒకవైపు స్టిచ్ చేసుకున్నాం కదా, నేను ఇప్పుడు రౌండ్ నెక్కి పైపింగ్ వేసి చూపిస్తానండి. మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇటువైపేనండి, ఖర్చు పైవైపుకే ఉండేటట్టు చూసుకొని విధంగా బ్లౌజ్కి నెక్కకండి. ఇది కూడా మనం ఒక పాద వరుస స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అండి, 1/2 ఇంచ్ ఖర్చు ఉండేటట్టు బ్లౌజ్తో పాటు స్టిచ్ చేసుకుందాం. క్లాత్ని అస్సలు లాగి పెట్టొద్దండి, క్లాత్ లాగకుండా బ్లౌజ్ అలాగే బ్లౌజ్ కూడా మనం లాగి పెట్టకూడదు. రెండు సమానంగా నీట్గా లూజ్గానే పట్టుకోవాలి. అలా పట్టుకుని స్టిచ్ చేసుకుందాం. ఈ విధంగా ఒక పాద వరుస స్టిచ్ చేసుకుందామండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం ఇక్కడ రౌండ్ తిరుగుతుంది కదండి, అక్కడ 2-3 చిన్నగా టక్స్ పెట్టుకుందాం. మనకి పైపింగ్ నీట్గా రావడం కోసం ఇలా రౌండ్ తిరిగే దగ్గర కుట్టు కట్ అవ్వకుండా నీట్గా ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు పైపింగ్ని ఈ విధంగా క్లాత్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని మనకి సన్నగానండి, మీకు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా పైపింగ్ క్లాత్ పైన మాత్రం కుట్టు పడకూడదండి, మనకి బ్లౌజ్ పైనే కుట్టు పడేటట్టు స్టిచ్ చేసుకోవాలి. విధంగా క్లాత్ని బ్యాక్ సైడ్కి ఇలా వెనక వైపుకి ఫోల్డ్ చేసుకుని మనకి ఖర్చు అంతా ఫోల్డ్ అవ్వాలండి. ఖర్చు ఇలా సైడ్కి పెట్టద్దు, ఖర్చుతో పాటు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా బ్లౌజ్కున్న ఖర్చుతో పాటు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనకి పైపింగ్ పైన అస్సలు కుట్టు పడొద్దు, సైడ్ నుంచి స్టిచ్ వేయాలండి. విధంగా ఖర్చుని ఈ విధంగా పట్టుకుని ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకున్నామండి. మనకి బ్యాక్ సైడ్ ఖర్చు ఉంటుంది కదా, ఇంకా దీన్ని మనం నీట్గా హ్యాండ్ వర్క్ చేసేసుకోవచ్చు, లేదంటే ఇంకొక స్టిచ్ వేసుకోవచ్చు అండి. మనకి ఇలా స్టిచ్ వేసుకున్నప్పుడు నీట్గా లేదు అనుకుంటే ఇక్కడ కూడా మనం హ్యాండ్ వర్క్ చేసుకోవచ్చు నీట్గా. ఇలా థ్రెడ్ లేకుండానే మనం నీట్గా పైపింగ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. మనం నార్మల్ పైపింగే థ్రెడ్ లేకుండా నీట్గా ఇలా సన్నగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా, థ్రెడ్ పైపింగ్ అంత నీట్గా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.